ఏంటయ్యా మీ ధైర్యం? ఇంతకాలం ఈ వృత్తిలోనే ఉన్నాను, నా వల్లే ఏం కాలేదు. కలికారం ఏం చేస్తాం? సర్లే గానీ ఎవరన్నా బయర్స్ ఉన్నారా? ముందులాగా ఇప్పుడు బయర్స్ ఎవరూ లేరు. పైగా ఇది స్టేట్ వ్యవహారం కాదు, సెంట్రల్ వ్యవహారం. చాలా రిస్క్, దొరికితే అంతే. సార్, మార్కెట్లో ఉన్న శంకర్ని రమేష్ని ట్రై చేస్తే? వీళ్ళన్నీ ఎంక్వైరీ చేసే వచ్చారు. నువ్వు చెప్పిన ఇద్దరులో ఒకడు ఈ ఊరు వదిలి చనిపోయాడు, ఇంకోటి ఈ లోకాన్ని వదిలిపోయాడు. వేరెవరైనా ఉన్నారా? అసలు వీళ్ళు నమ్మదగ్గ వాళ్ళేనా? నమ్మొచ్చులే, ఫోన్ చేయి. హలో, ఐడి నెంబర్ 468714. ఎక్కడను? హైదరాబాద్లోనే ఉన్నాను. నా పేరు అరవింద్. నా గల పీసా? పీసే కానీ పెద్దవి, 6.5 కేజీ. సిమ్ తీసేయొద్దు, రాత్రి 10 గంటలకి అడ్రస్ మెసేజ్ చేస్తాను. ఓకే, 10 గంటలకు రమ్మంటున్నాడు. ఏంటయ్యా అలా అయిపోయావు? చాలా డేంజర్ మనిషి అయ్యా. చూడండి, ప్రాబ్లం ఏం రాదుగా, ఏదైనా తప్పు జరిగిందంటే అంతే లేపేస్తాడు. జీవితం అంటే ఇలా కుక్కలు చింపిన విస్తరవుతుందని నేను ఊహించలేదు. నా పేరు ఆదికేశవ్. సంతోషం అనే పత్రికలో రైటర్గా పనిచేస్తున్నాను. చిన్నతనం నుండి రైటర్ అవ్వాలన్న ఆశయంతో సంపాదించుకున్న ఉద్యోగం ఇది. సికింద్రాబాద్లో మా ఇల్లు. నాన్న పేరు దొర, రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్. రిటైర్ అయిన తర్వాత న్యూస్ చదవడం ఒక్కటే ఆయనకు టైంపాస్. అమ్మ పేరు జయ. మా అమ్మ నాన్నే ఈ లోకంలో బెస్ట్ కపుల్. నా తమ్ముడు పేరు మధుసూదన్. నోవా ఇంజనీరింగ్ కాలేజ్లో బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. పెద్దగా డబ్బు లేదు, అత్యాశ లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కానీ హై క్లాస్ సంతోషం. కాఫీ. ఈ టీవీ ఒకటి, ఎప్పుడు చూసినా న్యూస్ రిల్లాగా. రే లేవరా, అన్నయ్య చూడు ఎప్పుడు రెడీ అయిపోయాడు కూడా. రే మధు, ఈ ఫ్రైడే కాలేజ్కి లీవ్ పెట్టు. నేను ఆల్రెడీ పెట్టేశాను. ఎందుకన్నా? రే ఎందుకు రా ఇద్దరు సెలవు పెట్టడం? అమ్మా మర్చిపోయారా, మీ ఇద్దరు వెడ్డింగ్ యానివర్సరీ, బాగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలి. ఎరా. ఓకే అన్న, సూపర్ గా చేద్దాం. వీడు జీతం డబ్బులు వృధా చేసేట్టున్నాడు. రే ఇంటి కమిట్మెంట్స్ చాలా ఉన్నాయిరా. నాన్న 25,000 రూపాయలు సేవ్ చేసి ఉంచా నాన్న అమ్మ కోసం. సూపర్ గా స్పెషల్ గా గిఫ్ట్ కొనిస్తాను చూడండి. అమ్మకు మాత్రమేనా గిఫ్ట్, నాకేం లేదా? మీకెందుకు నాన్న గిఫ్ట్? ఓ 5 కిలోల న్యూస్ పేపర్ కొనిస్తాను, ఓ నెలంతా కూర్చుని నమిలేయండి. డాడీ 1 మినిట్. రే నాకు కూడా తెలియకుండా ఇంత డబ్బు ఎప్పుడు దాచారా? చెప్పరా. బైక్ మ్యాటర్ ఏమైంది, ఇంట్లో అడిగావా? అడుగుతాను. నీకు విషయం తెలుసా, మన దివ్య బాయ్ ఫ్రెండ్ సంజయ్ ఉన్నాడు కదా, కొత్త కేటీఎం బైక్ కొన్నాడు, సూపర్ గా ఉంది తెలుసా, వాట్సాప్ లో పిక్ పెట్టాడు. కావాలంటే నీకు నేను పంపిస్తాను, చూస్తావా? వాళ్ళిద్దరూ ఆ బైక్ లోనే వీకెండ్ ఔటింగ్ వెళ్తున్నారట. పెద్ద గొప్పలు చెప్తుంది. ప్లీజ్ మధు, ఏదోటి ప్లాన్ చేయరా. ఓకే, లవ్ యూ. ఏయ్ ఏంటి,